హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వెయిట్ లాస్ రెసిపీస్. ఈరోజు మనం నో కుకింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఒక బాగా పండిన బనానాని స్లైసెస్గా కట్ చేసుకొని గ్లాస్ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 స్పూన్స్ వరకు బెల్లం కానీ బెల్లం పౌడర్ కానీ యాడ్ చేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చండి. చాలా హెల్తీ రెసిపీ అండ్ ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్స్ వరకు పోహా అటుకులు కానీ లేదంటే మీకు అవైలబుల్గా ఉంటే రాగి అటుకులు కానీ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాషూ, బాదం అండ్ రైసిన్స్ వాడుతున్నాను. అండ్ అలాగే రోస్టెడ్ పీనట్స్ కూడా యాడ్ చేసుకొని 1 కప్ ఆఫ్ ఆల్మండ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్మండ్ మిల్క్ ఎందుకు వాడాలి, ఎలా వాడాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, చెక్ చేయండి. ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి పోహా అటుకులతో అలాగే డ్రై ఫ్రూట్స్ అండ్ పీనట్స్తో కుక్ చేసుకోండి. బ్యాచిలర్స్ కానీ హాస్టల్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ. మరి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.